ఆ ఇద్దరు రెండు ప్రధాన పార్టీల్లో ముఖ్య నేతలు ప్రత్యర్థులను ముచ్చమటలు పట్టించే ఫైర్ బ్రాండ్ లీడర్లు వారు మాట్లాడితే చాలు స్వపక్షంలోనైనా విపక్షంలోనైనా ప్రత్యర్థులు సైలెంట్ అయిపోవాల్సిందే అలాంటి వారే ఇప్పుడు మౌనరాగం పాటిస్తున్నారు మాటలు లేవంటూ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ సొంత నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు సీఎం సొంత జిల్లా మెదక్లో తెర వెనుక జరుగుతున్న రాజకీయమేంటి మెదక్ జిల్లాలో కీలక నేతలుగా గుర్తింపు పొందారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ మధ్య ఈ ఇద్దరు నేతలు కాస్త సైలెంట్ అయ్యారు బీజేపీలో ప్రముఖ నేతగా ఎదిగిన రఘునందన్ రావు ఏ వేదికనైనా సమర్థవంతంగా వాడుకొని బీఆర్ఎస్ ను చీల్చి చెండాడుతారు ఆయన వాక్తాట్ తో జనానికి బాగా కనెక్ట్ అయింది బీజేపీ కానీ ఈ మధ్య రఘునందన్ ఉలుకు పలుకు లేకుండా మౌన వ్రతం పాటిస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు ఇదేమని ఆరా తీస్తే రఘునందన్ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది ఇక రాష్ట్రంలో చాలా మంది నేతలకు పదవులు ఇచ్చిన రఘునందన్ని పక్కన పెట్టింది కమలం పార్టీ ఇక దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని తాజా ప్రచారం జరుగుతుంది ఇంకా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా ప్రతిపక్షంలో కంటే ఎక్కువగా సుపక్షాన్నే టార్గెట్ చేసే జగ్గారెడ్డి కూడా ఈ మధ్య ఎక్కడా మాట్లాడడం లేదు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడం కుదరదని తెగేసి చెప్పిన జగ్గారెడ్డి ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది కర్ణాటకలో పార్టీ వేవు గమనించిన జగ్గారెడ్డి తన మాటలను బాగా తగ్గించారు ఫలితాల అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు ఎప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే జగ్గారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారని హాట్ మారింది ఇక ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి శకం నడుస్తుంది దీంతో ఆయన మాట చెల్లుబాటు కాదనే ఉద్దేశంతో జగ్గారెడ్డి సైలెంట్ లైనట్లు భావిస్తున్నారు మరోవైపు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో కేసీఆర్ పై జగ్గారెడ్డికి సానుకూల వైఖరి పెరిగిందని ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు మరో టాక్ నడుస్తోంది